కార్యక్రమాలకి వాళ్ళకి కాస్ట్యూమ్స్ కు డబ్బులు కావాలంటే నేను అదే విధంగా మా ఆత్మీయ అతిథి మా స్కూల్ ని గత 4 సంవత్సరాలుగా కదా షూస్ మరియు సాక్స్ డొనేట్ చేసినటువంటి గజ సామాజికవేత్త తను హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు మిగతా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈనాటి మన కార్యక్రమంలో విద్యా తదర్థ వినయం వినయన విద్య శోభితే అదృష్టం కలిసి వస్తుంది. అంటే చదువు ఉంటేనే ఏదైనా కానీ మనం చేయగలుగుతాము. మరి దానికి దీటుగా మా పాఠశాల పనిచేస్తుంది. గత 3 సంవత్సరాలుగా 100% రిజల్ట్తో మరి ఈ సంవత్సరం కూడా 10వ తరగతి విద్యార్థులు 21 మంది దాదాపు 5-6 10 GPA అని మేము గెసేస్తున్నాము. మరి అనేక రకాలుగా చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆటలు ఇలాంటి కార్యక్రమాల్లో మన జిల్లాలో ముందుంటున్న మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు మా ఉపాధ్యాయ బృందానికి ఒకసారి గట్టిగా 3 చీట్లు తరగతులకు ఇంగ్లీష్ మీడియం కూడా మేము పెట్టడం జరిగింది. మరి పాఠశాలకు తల్లిదండ్రులకి మధ్యవర్తిగా ఉండేవారు 300 మంది విద్యార్థుల వరకు అవుతారు. మరి మన పాఠశాల విశిష్టత గురించి మీరే అందరు చెప్పాలి. గత 2 రోజుల కింద మనకు వార్షికోత్సవం కూడా జరిగింది. దానికి ముఖ్య అతిథిగా డిఎస్పి వెంకటరమణ గారు మరియు మన మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళకి కాస్ట్యూమ్స్కి డబ్బులు కావాలంటే నేనున్నా అంటూ ముందుకొస్తూ అదేవిధంగా ఇప్పుడు డిక్షనరీ కూడా మా విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అందరికీ మా పాఠశాల జైత్యాల పట్టణంలో నడి ఒడ్డున ఉండి 1983 నుంచి ఇక్కడ కొనసాగుతుంది. 52లో అది పురాణపేట ప్రాంతంలో ఉండే అలాంటి పాఠశాల ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తోటి 6th to 8th వరకు నడుస్తుంది. 9th to 10th తెలుగు ఉన్నది. ఇప్పుడు 10వ తరగతి విద్యార్థులు 21 మంది ఉన్నారు. టోటల్ 125 మంది. ఈ సందర్భంగా మా విద్యార్థులకు మా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తూ మంచి రిజల్ట్, ఎందుకంటే గత సంవత్సరం నుంచి మా విద్యార్థులు మన 26వ జనవరి కిలగడ్డలో జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా విద్యార్థులే, అదేవిధంగా సైన్స్ ఫేర్ నిర్వహించేటప్పుడు కూడా మా సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు ఈ విధంగా మాకు డ్యాన్స్ మాస్టర్ లేకపోయినా మా ఉపాధ్యాయులు జమున మేడం వీళ్ళందరూ కలిసి ఒక మంచిగా ఒక ట్రైనర్ తోటి మాకు రేగొండ నరేష్ గారు నేను ఇస్తాను కాస్ట్యూమ్స్ కానీ దాని డ్యాన్స్ ఒక ఏమైనా డబ్బులు అయితే కానీ నేను ఇస్తాను. వారు దాదాపు ఒక 20-23 వేలు వారు ఈ ఇచ్చిన సందర్భంగా వారు నేను గుర్తు చేసుకుంటున్నాను. ఒకప్పుడు అవకాశం లేకుండే చదువుకోవడానికి ఇప్పుడు మీకు అన్ని వనరులు ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది ఉన్నారు, చదువుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ మీరు రాష్ట్రంలో 1st ర్యాంక్ తెచ్చుకోవాలని మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ప్రతి విద్యార్థి హ్యాపీగా మీ ఇంట్లో మీరు సమయాన్ని సమకూర్చుకోండి. ఎందుకంటే అమ్మా నాన్న మీకు సపోర్ట్ చేసినా చేయకుండా మీ సమయాన్ని మీరు, మీకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి అమ్మ నుంచి కానీ స్కూళ్ళ నుంచి కానీ ఇక ఫ్రెండ్స్ నుంచి కానీ, ఏ టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే ఏ టెన్షన్ తీసుకున్నా మనకే ఉంటుంది అది ఎఫెక్ట్. అది మీ దగ్గరికి రావద్దు అనుకుంటే మీరు ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయండి. మీకు ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఆ జమున మేడం గారికి చెప్పండి, నేను వచ్చి మీకు ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి వస్తాయి కదా విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హత్తినవు శుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన ఉందా? విద్య విద్య వల్ల ఏం రావాలి? వినయం కావాలి. ఒక విద్యనే కాదు వినయం ఉండాలి. తోటి వారిని సమానంగా చూడడానికి ఒక వినయం ఉండాలి. పెద్దలేడ పిన్నలేడ అందరూ వినయం నేర్చుకోవాలి. విద్య వలన వినయం రావాలి కదా. ఆ వినయం ఉంటేనే కదా మన విద్యకు ఒక వెనుబెట్టినట్టు అవుతుంది. అదే రకంగా చదువుది ఎంత కలిగినా రసజ్ఞత ఎంచుకలేక ఉన్నా ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటను.
బదునుగ మంచి కూర నల పాకము చేసి అనైన ఇందు ఇం పొదవేడు ఉప్పు లేకరిచి పుట్టగ నేర్చుకున్నట్టు అయ్య భాస్కర భాస్కర శతకంలో ఉన్నాయి. వంటకాలు ఎన్ని చేసినా కానీ దాంట్లో కొంత ఉప్పు వేయాలి కదా, ఉప్పు వేయకుండా దానివల్ల రసం ఏమైనా ఉంటుందా, ఫలితం ఏమైనా ఉంటుందా? అదే రకంగా మనం చదువుకునే విద్యకు విజ్ఞత కావాలి, వినయం కావాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. పురన్పేట్ పాఠశాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడానికి విచేసిన గవర్నీలు ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులు రాజయ్య గారికి, దేవదాస్ గారికి, నేరెళ్ళ శోభారాణి శ్రీనివాస్ గారికి, జబ్న గారికి, చంద్రశేఖర్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకు శుభాశీర్లు అందిస్తూ, ఏది చేయాలన్నా మనకు చదువు అవసరం. చదువుతోనే ఏదైనా ముందుకు పోగలుగుతాం, మనం అనుకున్న గోల్ సాధిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీరంతా మంచి ర్యాంకులో మంచి ర్యాంకు తీసుకొని చదువుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, టెన్త్ పిల్లలు ముఖ్యంగా ఇప్పుడు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి, అనుకున్న 19 రోజున ఎగ్జామ్స్ ఉన్నాయి, మీ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఉత్తేజం కార్యక్రమం ద్వారా మీరు చదువుకొని కష్టపడి చదువుకొని స్కూల్ టైంలో కూడా చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. దానికి మీరు 10 GB ర్యాంక్ సాధించాలి ఖచ్చితంగా, అనుకున్న గోల్లో మీరు ముందు పై చదువులోకి వెళ్ళాలని కోరుకుంటూ, ముఖ్యంగా తెల్లారి లేచి నుండి మనకు తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా మా పిల్లలు మంచి పొజిషన్లు ఉంటారు, వాళ్ళు కష్టపడి చదువుకుంటారని వాళ్ళు మన మీద ఒక నమ్మకంతో స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళ నమ్మకానికి మనం రెట్టింపు చేసి వాళ్లకు చదివి చూపించి ఒక మంచి ఆశయంతో ఒక మంచి పొజిషన్లో మన కష్టపడడానికి ఫలితాన్ని సాధించి శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ బృందానికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ వై బికాస్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఎందుకంటే మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఎక్కడ అంటే ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో, బట్ ఒక గవర్నమెంట్ అంటే అక్కడికి అందరు ఎవరు వస్తారంటే ప్రైవేట్ స్కూల్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు వస్తారు అన్నమాట. దాంట్లో ఉన్న మజాక్ అంటే, ఎందుకంటే ఆమె గవర్నమెంట్ స్టూడెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్ కాబట్టి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు హియర్. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి అంటే మనం అవేర్నెస్ ఇంకా ఫీల్ వేరే ఉంటుంది. సో అందుకనే నేను వచ్చినందుకు మీరు థ్యాంక్స్ అని మీరు చెప్తారు, అది కాదండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ది స్కూల్. అంటే ఇది వీడ్కోల్ ఫేర్వెల్ పార్టీ. సో సరే, ఫేర్వెల్ పార్టీ అంటే 9th క్లాస్ 10th క్లాస్కి ఇవ్వడం, ఎందుకంటే స్కూల్ను ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు కాలేజ్కి వెళ్తారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్ అండ్ రిజల్ట్స్. సో ఈ ప్లాట్ఫామ్ అనేది అంటే స్కూల్ యొక్క చదువు అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఏంటంటే రోజు రోజుకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టూడెంట్స్ తగ్గిపోతారు. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు అంటే 2002 అప్పుడు ఫుల్ స్ట్రెంగ్త్ దాదాపు 100 ఒక్కొక్క బ్యాచ్లో 100 స్టూడెంట్స్ ఉండేది. సార్ని అడిగిన ఇంత ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఎంత ఉన్నారంటే 21 మెంబర్స్ ఉన్నారని చెప్పారు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఇక్కడ ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ టీచర్స్ మనకు ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడే ఉండరు, అవునా కాదా? ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో బీఈడీ చేసి స్కూల్ అంటే డిఎస్సి రాక డిఎస్సి ఫెయిల్యూర్ అయ్యి 2-3 అటెంప్ట్ చేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు. కానీ మీ దగ్గర ఉన్న టీచర్స్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ని తట్టుకొని బీఈడీ డిఎస్సి అన్నీ అయిపోయిన తర్వాత సెలెక్టెడ్ అయ్యి మన గవర్నమెంట్స్కి స్కూల్స్కి అపాయింటెడ్ అవుతారు అన్నాడు. ఎట్లీస్ట్ 10 అన్నారు, కానీ అవుట్ ఆఫ్ 21కి 21 కూడా రావాలి. ఎందుకంటే క్వాలిటీ ఇస్తున్నాం కదా, క్వాలిటీ తీసుకుంటారు మేము కాబట్టి ఖచ్చితంగా 10/10 అనేది అందరికీ రావాలి. కానీ ఫ్యూచర్లో కూడా చాలామంది అంటే మన గోల్స్ ఉంటాయి కదా,
గోల్స్ ఉంటాయి, మీరే రీచ్ కావాలని కోరుకుంటూ టెన్త్ క్లాస్ పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ మీరు టైం టేబుల్ సెట్ చేసుకుని ఉంటారు, చేసుకున్నారా? ఎప్పుడు కానీ ఏ పని చేసినా ఫస్ట్ మనకు కావాల్సింది టైం టేబుల్. అంటే ఒక ప్రణాళిక లేకుంటే ఏది సక్సెస్ కాదు. మనం ఈవెన్ మా లైఫ్ అయినా, పోలీస్ లైఫ్ అయినా, టీచర్లు అయినా, స్టూడెంట్స్ అయినా, బయట ఏ వర్కర్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, ఏదైనా ఏదైతే ప్రణాళికబద్ధంగా ఎవరైతే పాటిస్తారో 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరేం చేసుకోవాలి, మీ సబ్జెక్ట్ని ఈ టైంలో ఏ సబ్జెక్ట్ని ఎంత చదవాలని ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఆ టైం టేబుల్ ప్రకారం మీ గురువులు అలా చెప్పి ఉండరు. ఆ టైం టేబుల్ ప్రకారం చదివితే 100% మనకు రిజల్ట్ వస్తుంది. చాలామంది చెప్తారు కదా పరీక్షకు వెళ్ళే ముందు ఇవి పాటించాలి అవి పాటించాలని, 100% రోజు చదివితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఉంటాయా? ఇప్పుడు 19th రోజు స్టార్ట్ అన్నారు, ఇప్పుడు మర్చిపోయినాం సార్, రోజంతా పెట్టుకున్నామని చెప్పేసి అంటారు. ఎట్టి పరిస్థితుల్లో బైక్ ఎక్కినామంటే 100% టు వియర్ ద హెల్మెట్. అది లేదు, అది ఇప్పుడు చిన్నపిన్న అడపదడ యాక్సిడెంట్ లేదు. ఎందుకు అవుతున్నాయంటే చాలామంది ఏం చేస్తారు, తాగుతారు, రోడ్డు మీదకి వస్తారు. సో అబద్ధమని తెలియని ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్కి హ్యాపీగా పోయే వాళ్ళు గుద్దుతారు, వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అవుతారు, చాలామందికి కాళ్ళు చేతులు విరుగుతున్నాయి. చూడండి, చాలామంది ఈ యాక్సిడెంట్లకు గురి కావద్దంటే హెల్మెట్ పెట్టాలి, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవ్ కూడా చాలామంది చేస్తారు. సెల్ ఫోన్ ఎట్లయింది అంటే, సెల్ ఫోన్ చూసిరు కదా, అందరిలో ఒక పార్ట్ అయిపోయింది. మీ దగ్గర లేవు కానీ రేపు మీరు పౌరులు అవుతారు కాబట్టి అప్పుడు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ డిగ్రీ మీ దగ్గర కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఒకటి ఉంటుంది, అదే సెల్ ఫోన్. ఇప్పుడు చూడు, మీ మా దగ్గర ఎవరైనా సెల్ ఫోన్ లేకుండా ఉన్నావా? ఒక్కటి కాదు, రెండు ఉంటాయి. ఇక బిజినెస్ ఫీల్డ్ అంటే మూడు కూడా పెట్టుకుంటాం. సో సెల్ ఫోన్ అనేది ఎంత మన లోపల ఒక పార్ట్ అయిపోయింది. సో అది మనకు కమ్యూనికేషన్ బిట్వీన్ వన్స్ టు అదర్స్ ఇస్తుంది కాబట్టి ఓకే, దాన్ని మంచి పనులకు వాడవాలి. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ చేస్తే ఏమో జరుగుతుందండి, అవుతుంది కదా. మరి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు మీ పేరెంట్స్ ఇట్లా? చాలామంది ఇంకా నాకు తెలిసి ఇంకా